నంద్యాల రవాణా శాఖ పరిధిలో వాహనదారులు ట్యాక్స్ కట్టడంలో చాలా వెనుకబడ్డారని నంద్యాల ఎన్వీఐ సునీల్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం నంద్యాల డివిజన్లో పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టినట్టుగా చెప్పారు. వాహనదారులు పెండింగ్లో ఉన్న వాహనాలకు ట్యాక్సులు కట్టాలన్నారు. అలాగే చాలా మంది వాహనదారులు ఎల్లో బోర్డు ఉన్న వైట్ బోర్డు తగిలించుకుని తిరుగుతున్నారు. అటువంటి వారిపై రవాణా శాఖ పోలీసు వారు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనదారులు అందరూ వారికి ఉన్న సమయంలోపు ట్యాక్సులు చెల్లించాలని తెలిపారు. నంద్యాల పట్టణ ప్రజలకు నమస్కారం. ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇటీవల మన నంద్యాల జ్యుడిషియల్లో పన్ను చెల్లించకుండా చాలా వాహనాలని తిరుగుతున్నాయని నోటీసుకు వచ్చి వాళ్ళందరూ ఆ యొక్క వాహనముల మొత్తం ఎన్ని ఉన్నాయని దాన్ని వెలికి తీసి ట్రాక్టర్ ట్రైలర్లు కానీ గూడ్స్ క్యారింగ్ వెహికల్స్ కానీ వీటన్నిటికీ పన్నులు చెల్లించుకుంటూ తక్షణం వాళ్ళు ఫిట్నెస్ సర్టిఫికేట్లు పొందేలా చర్యలు తీసుకోమని, సో ప్రత్యేక దాడులు చేయమని చెప్పేసి స్క్వాడ్లను కూడా నియమించడం జరిగింది. సో నంద్యాల జ్యుడిషియల్లో మొత్తం 6 మంది ఇన్స్పెక్టర్లు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా పలు వాహనాలకి జరిమానాలు విధించడం జరిగింది. వాళ్ళ పన్నులు కట్టే విధంగా తీసుకురావాలనే మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఫిట్నెస్ లేని వాహనాలకు ప్లస్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండకుండా వాహనాలు నడిపినట్టు రవాణా వాహనాలు నడిపేటువంటి వాళ్ళకి, ఓవర్లోడ్ తిరిగేటువంటి వాహనాలకి, ఇన్సూరెన్స్ కలిగి ఉన్నటువంటి వాహనాలకన్నిటికీ కూడా జరిమానాలు ఇటీవల ప్రత్యేక దాడులు నిర్వహించి ఈ స్పెషల్ స్క్వాడ్ మా నంద్యాల ఇన్స్పెక్టర్లతో పాటు అందరూ కూడా ప్రత్యేక దాడులు నిర్వహించి వాటికంతా పన్నులు ఇచ్చడం జరిగింది. ఈ కరోనా వల్ల ఇబ్బంది పడుతూ ఇన్నాళ్ళు వాహనాలకు పన్ను చెల్లించకుండా వాళ్ళ ఫిట్నెస్ కలిగి చేసుకోకుండా ఉన్నటువంటి వాహనాల యాజమాన్యానికి కానీ వాళ్ళ డ్రైవర్లకు కానీ రవాణా శాఖ తరపు నుంచి మొట్టమొదటిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరందరూ ఎందుకంటే జరిమానా విధిస్తే దానికి పెనాల్టీ కూడా గురవుతారు కాబట్టి మాకు మీరు విధించాలనే ఉద్దేశం లేదు కాబట్టి, కానీ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అన్ని రవాణా వాహనాలు వాళ్ళ పరిమితి లోడ్తో తిరుగుతూ వాళ్ళ ట్యాక్స్ చెల్లించి వాళ్ళ ఫిట్నెస్ కలిగి ఉండి అవి డ్రైవ్ చేసే డ్రైవర్లకు లైసెన్స్ కలిగి ఉండాలనే ఆదేశాలు ఉంటాయి కాబట్టి అవన్నీ పాటిస్తూ మీరు జరిమానాలకు గురి కాకుండా ఉండమని ఫస్ట్ విజ్ఞప్తి చేస్తున్నాను. కానీ ఆ తర్వాత ఈ ఇలా మీరు అవన్నీ ఉపయోగించకుండా అట్లే నిర్లక్ష్యంగా తిరిగితే జరిమానాల పాలవుతారు, ఇబ్బందులు పడతారు. మీరు ఇబ్బందులు గురి కాకుండా ఉండాలనే ఉద్దేశంతో విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి అందరూ మీ వాహనాలకు ఫిట్నెస్, ట్యాక్స్, లైసెన్స్, ఇన్సూరెన్స్ కలిగి ఉండి తిరగవలసిందిగా రవాణా తరపు నుంచి రవాణా శాఖ తరపు నుంచి మేము విజ్ఞప్తి చేస్తూ, అలాగే ఈ జరిమానా పాలు కాకుండా మిమ్మల్ని మీరు మీ వాహనాలను సరిచేసుకోవలసిందిగా కోరుకుంటూ, లేని ఎడల జరిమానాలు విధించడం అనేది మా అధికారుల ఆదేశాల ప్రకారం తప్పనిసరిగా ఉంది కాబట్టి ఆ విధంగా మీరు కలిగి ఉండి మీరు జరిమానా పాలు కాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాల్సిందిగా, ఇతరులు రోడ్డు అదర్ రోడ్డు యూజర్స్ అంటే రోడ్డు మీద ప్రయాణం చేసేటువంటి ఇతర వ్యక్తులకు ప్రమాదాలకు గురి అయ్యి అందరూ మీ వాహనాలకు ఏమి దానివల్ల పత్రాలు లేకుండా ఇన్సూరెన్స్ లేకుండా ఉంటే మీకు అది ఉపయోగపడేది కాదు. మీకు అలాంటి వాహనాలకు ఫిట్నెస్ కలిగి ఉండకుండా మీ వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలకు గురైనప్పుడు వచ్చే ఇబ్బందులకు మీరు ఎదుర్కోకుండా ఉండాలనే ఉద్దేశంతో మీకు ఈ రోజుల్లో మీకు కరోనా వల్ల ఇచ్చినటువంటి మొన్న లాస్ట్ మంత్ 30th వరకు ప్రభుత్వం వారు వాళ్ళ ఆదేశాలు ఇచ్చి సమయం ఇచ్చినారనమాట. మీకు రెన్యువల్ చేసుకోవడానికి కొద్దిగా వెసులుబాటు కలిగి ఇచ్చినారు. ఇప్పుడు అది లేదు కాబట్టి మీకు జరిమానా పెనాల్టీతో వస్తుంది కాబట్టి వాటికి గురి కాకుండా మీరు మీ అంతకు మీరే స్వయంగా మీ వాహనాలకు అన్నింటికీ ట్యాక్సులు కట్టుకుంటూ ఫిట్నెస్ చేసుకుని లైసెన్సులు ఇన్సూరెన్సులు పొందవలసిందిగా రవాణా శాఖ తరపు నుంచి కోరుకుంటున్నాను. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి.